ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటలను సాగు చేసే ప్రతి రైతుకు ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలను అందిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. సబ్సిడీ విత్తనాలను ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలకు ఎవరైనా విక్రయిస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా కూడా రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ కేంద్రంలో సోమవారం రైతులకు సబ్సిడీ విత్తనాల పంపిణీని ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగానే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ రాష్ట్రం నుంచి ప్రపంచమంతా కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలోనూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదని అన్ని చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కృష్ణ కిషోర్ కుమార్, మాజీ జెడ్పీటీసీ శెట్టి పద్మావతి, మాజీ ఎంపీపీ అనిమి ఇందిరా కుమారి, కురుపాం ఏఎంసీ చైర్మన్ నిమ్మల వెంకటరావుతో పాటు పలువురు వైసీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. రైతులకు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రైతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలే దానికి నిదర్శనం. ఈరోజు ఏదైతే ఖరీఫ్ సీజన్లో రైతులు పంట సాగు చేసుకోవడం కోసం ఈరోజు సబ్సిడీ విత్తనాలని రాష్ట్రమంతా కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేశామన్న విషయాన్ని మీ ద్వారా రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడాను నిజంగా ప్రతి ఒక్కరూ కూడా సంతోషించాల్సినటువంటి విషయం. ఈరోజు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచమంతా కూడా ఈ కరోనా బారిన పడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా టైంలో కూడా రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఈరోజు రైతులకి సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం కానీ, అలాగే ఈ 30వ తారీఖున రాష్ట్రమంతా కూడాను రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొదటి విడతగా 10,000 రైతు భరోసా కేంద్రాలని రాష్ట్రమంతా కూడా ప్రారంభిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం రైతులందరికీ. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారాగా రైతులు ఆ సచివాలయాల్లోనే విత్తనాలు అవ్వచ్చు, అలాగే ఎరువులు అవ్వచ్చు, అలాగే పురుగుల మందులు అవ్వచ్చు, అక్కడే తీసుకునేటువంటి వెసులుబాటుని తీసుకొస్తున్నాం. గతంలో అయితే రైతులందరూ కూడా క్యూలో నిలబడి విత్తనాల కోసం, ఎరువుల కోసం, పురుగు మందుల కోసం క్యూలో నిలబడి ఎన్నో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ వాటన్నిటినీ కూడాను రైతులు పడేటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఈరోజు ప్రతి సచివాలయంలో ఈ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకి ఈరోజు విత్తనాలు అవ్వచ్చు, అలాగే ఎరువులు అవ్వచ్చు, పురుగు మందులు అవ్వచ్చు, అన్నీ కూడాను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఏవైతే ఈ సబ్సిడీ విత్తనాలు ఉన్నాయో ప్రతి కేంద్రంలో కూడా ఎక్కడైతే పంపిణీ చేస్తున్నామో ప్రతి కేంద్రంలో కూడాను ఆ రేట్లని డిస్ప్లే కూడా